మా పార్టీని గెలిపిస్తే దేశానికి 24 గంటల కరెంట్ ఇస్తాం, అందరికి రైతు బందిస్తాం, దళిత బందిస్తాం, ఇంటింటికి నల్ల నీళ్లు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని తెలంగాణలో ఉన్న పతకాలు మొత్తం ప్రచారం చేస్తున్నారు గులాబీ పార్టీలు. కానీ లక్ష కోట్ల తోటి చేసిన ఓ పని గురించి అయితే అస్సలు చెప్తలేరు దేశానికి. अरे गंत पेद्द कार्यं चेसि अंदरिकी चेप्पकुंटे एट्ला अनि सीधा ढिल्लीकी पोयिंदि गी अक्क. కాళేశ్వరం కథలు పార్లమెంట్ కు తెలవాలని బయలేలింది శర్మిలక్క. డిజైన్లు మార్చి కాళేశ్వరం కర్సు పెంచిండ్రు, అయినా చెప్పిన నెకరాలకు నీళ్లు వస్తలేవు. మొన్న టానెలకు పంప్ హౌజులు మునిగినాయి, ప్రాజెక్టులో 1000 కోట్ల స్కామ్ జరిగింది, కేసీఆర్ సార్ కు కమిషన్ ముట్టింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది అక్క డిమాండ్. జంతర్ మంతర్ కాంచి పోతుంటే పార్లమెంట్ నడుస్తుంది, పర్మిషన్ లేదని ఆపేసిండ్రు ఢిల్లీ పోలీసులు. అట్లెట్ల పోనీయరా నీళ్లు, రూల్స్ ఒప్పుకోవని వాళ్ళు. జరసేపు గడబడి నడిచినాక శర్మిలక్కను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుపోయిండ్రు. CR hiked the project cost from 38,000 crores to 1,20,000 crores of rupees. ఈ ప్రాజెక్ట్ గట్టిన కాంచ ఎప్పుడోలోలే ఆత్రమాత్రంగా టోపెనింగ్ చేస్తే కిందికెళ్లి మీదికి నీళ్ళు ఎత్తిపోసుడు, అటెనక కిందికిడ్చుడు. పతేడు ఇదే కథ. కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయో గాని బాహుబలి మోటార్ల కరెంటు బిల్లే 1000 కోట్లు. బ్యాక్ వాటర్ చేయబాటికే 40,000 ఎకరాలు మునుగుతుంటే రైతులకు ఏ కన ఇయ్యలేదని అదో పంచాద అట్లనే ఉన్నది. కానీ ప్రాజెక్టు కట్టినప్పుడు దినం కాళేశ్వరం కలవరిచ్చిన కారోళ్ళు మొన్న మునిగిన కాంచి సప్పుడు చేస్తూ.